అథవా అనే పేరుతో ప్రారంభిస్తున్నాడు వాళ్ళ భాష్యం. అథవా అంటే మరొక విధంగా కూడా ఈ భాష్యాన్ని చూపించవచ్చు. అంటే అథవా అంటే మరొక విధంగా అంటే కఠోపనిషత్తులు ఈ ఆశ్చర్యవత్ పశ్చితి ఖచ్చితమని ఇదే ఇంకో పరిభాషలో యమాచార్యులు నచికేత నీకు చెప్పి నీ ఆత్మవిద్య ఏదైతే ఉందో దీన్ని ఆశ్చర్యంగా చూస్తారు నీ లోకల్లో మత్స్యలోకల్లో అని చెబుతాడు. అథవా అని ఆ పరిభాషను తీసుకొని భాష్యకారులు చెప్తారు. ఎలాగంటే అథవా యోయం ఆత్మానం పశ్యతి స ఆశ్చర్యతుల్య. అథవా లేక ఈ ఆత్మను దర్శించేవాడు ఆశ్చర్యతుల్యుడు. ఆశ్చర్యతుల్యుడు అంటే ఆశ్చర్యం వంటి వాడు. ఈ ఆత్మను తెలుసుకున్నవాడు అని చూడితే ఆశ్చర్యం మహానుభావ ఆశ్చర్యవంతుడు. ఇది కఠోపనిషత్తు 1-2 వ్యాఖ్యానం ఈ విధంగా చెప్పబడింది. జ్ఞానినైతే లోకంలో వేరుగా చూస్తారని అక్కడ చెప్పాడనమాట. దాన్ని పెట్టుకొని భాష్యకారులు చూపిస్తున్నారు. యా యో వదతి యహ చ శృణోతి సహ అనేక సహస్రేషు కశ్చిత్ ఏవ భవతి. యా యో వదతి ఎవడైతే చెప్పువాడున్నాడు, యహ చ శృణోతి ఎవడైతే వినేవాడున్నాడు కూడా, అంటే చెప్పేవాడు వినేవాడు కూడా ఆశ్చర్యవంతులే. అలాంటి వాళ్ళు సహ అనేక సహస్రేషు కశ్చిత్ ఏవ భవతి, అలాంటి వాళ్ళు వేలలో ఒకడు ఉంటాడు. అక్కడ చెప్పాడనమాట యమాచార్య, ఇలా తెలుసుకున్నవాడు వేలలో ఒకడు ఉంటాడు అంటే అక్కడ పాజిటివ్ చెప్పాడనమాట, వేలలో ఒకడు ఉంటాడు అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో సహ అనేక సహస్రేషు కశ్చిత్ ఏవ భవతి, ఆ తెలుసుకున్న వాళ్ళలో ఎవడో వేలలో ఒకడు ఉంటాడు. అత దుర్బోధ ఆత్మ ఇది అభిప్రాయ. అందువలన ఆత్మ దుర్విజ్ఞేయుడు అని అభిప్రాయం. ఎవరు లౌకిక దృష్టి కలవారు కాకుండా, లౌకిక దృష్టి కలవాళ్ళు కాకుండా శాస్త్రదృష్టిని సంపాదిస్తారో అని అర్థం. శ్రోత్రియం బ్రహ్మనిష్టం సా గురుమేవాభిగచ్చేది. శ్రోత్రియం అంటే శాస్త్రదృష్టి ఉన్నవాడు. శాస్త్రదృష్టి ఎవడైతే సంపాదించుకుంటాడో అలాంటి ఎవరు ఇహలోక సుఖాన్ని పరలోక సుఖాన్ని శాస్త్ర సమ్మతమైన సాధన చేసి కూడా అలాంటి వాటిని సాధన చేత లభించే క్షుద్ర ఫలాల కోసం ఎవడైతే సారహీనతని గ్రహిస్తాడో వాడు ఇదివరకు చేశాడు ఎన్నో సాధనలు, ఎన్నో సాధనలు చేశాడు, ఉపాసన చేశాడు, ఎన్నో రకమైన సాధన చేశాడు. ఇహలోక సుఖానికి సంసారం చేస్తే దాన్ని వదిలిపెట్టైనా పరలోకము ఆ భగవంతుడి కోసం ఎన్నో సాధనలు చేశాడు. జపాలు చేశాడు, గంగలో నించున్నాడు, జపాలు చేశాడు, నాభి వరకు నించున్నాడు, గ్రహణాలు వచ్చాయి, ఎన్నెన్నో సాధనలు చేశాడు. అలాంటి శాస్త్ర సమ్మతమైన సాధనలు చేసినా కూడా సాధనల చేత లభించే క్షుద్ర ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి సారహీనతని గ్రహించి ఎవడైతే ఉంటాడో, ఎవరికి పరమార్థ జ్ఞానం చేత అక్షయమైన శాంతి ఎవరికైతే కలుగుతుందో, అలాంటి అక్షయ శాంతి సుఖం లభిస్తుందని ఎవడైతే చక్కగా నిశ్చయిస్తాడో అలాంటి వాళ్ళే ఆధ్యాత్మిక శ్రవణానికి నిజమైన అధికారులని అక్కడ భాష్యవాక్యం. అక్కడ భాష్యవాక్యం అలాంటి వాళ్ళే ఆధ్యాత్మ శ్రవణానికి నిజమైన శ్రవణం కలవాళ్ళు. అలాంటి వారిలో వేలాది మందిలో ఎక్కడో ఎవరో ఒక అరుదుగా ఉంటాడని ఈ మాట అక్కడ కూడా అంటాడు. సహా అనేక సహస్రేషు కశ్చిత్ ఏవ భవతి, ఎవడో వేలల్లో ఒకడు అరుదుగా ఉంటాడు. మరో మాట ఏమిటంటే శరణము దొరికిన తర్వాత కూడా తత్వజ్ఞానులైన వాళ్ళు కూడా చాలా అరుదని అక్కడ చెప్తాడు. అత్యంత సూక్ష్మమైన ఆత్మవిద్య శ్రవణం చేసిన వాళ్ళందరికీ సూక్ష్మాతి సూక్ష్మం అంటే ఎంత సూక్ష్మమో అంత స్వరూపం, ఎంత స్థూలమో అది స్వరూపము కానిది అని అర్థం కదా. విషయం స్థూలం కాబట్టి అది మన స్వరూపం కాదు, కన్ను స్థూలం కాబట్టి అది మన స్వరూపం కాదు, బుద్ధి స్థూలం కాబట్టి అది మన స్వరూపం కాదు కదా. వీటన్నిటికీ సూక్ష్మమైనది ఎవడంటే నేను, డాన్ స్వరూపం. అది అందరికీ లోపల ఉంటుంది, దొరకదు. దొరికేవన్నీ కూడా చర్చించబడుతున్నాయి. విషయం చర్చించబడుతుంది, ఇంద్రియాలు చర్చించబడతాయి, మనసు చర్చించబడుతుంది, బుద్ధి చర్చించబడుతుంది, కానీ నేను చర్చించబడదు.
ఆ నేను చేత ఇవన్నీ చర్చించబడతాయి కాబట్టి ఇవన్నీ స్థూలాలు. నేను దేని చేత చర్చించబడదు, అది సూక్ష్మం, అది స్వరూపం. అంతే కదా, అలాంటి స్వరూపజ్ఞానం, ఆత్మజ్ఞానం శ్రవణం చేసిన వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది దొరికిన తర్వాత, అది దొరకడం అనేది చాలా అరుదు. అత్యంత సూక్ష్మమైన ఇటువంటి ఆత్మవిద్య శ్రవణం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తమైపోతుందనే నమ్మకం ఏ రకంగా వస్తుంది? చాలా అరుదు, చాలా కష్టం. ఆధ్యాత్మ విద్యకి కేవలం శ్రవణం చాలదు అని అక్కడ అంటాడు. అక్కడ ఆధ్యాత్మ విద్యకి కేవలం శ్రవణం సరిపోదు, దానిని గ్రహించి జీర్ణించుకొని మనస్సు యొక్క సంస్కారం కూడా మారిపోవాలి. మనస్సు యొక్క సంస్కారం మారాలి. అది ఆత్మజ్ఞానం కలిగిన వాడు సమాజానికి ఇవ్వాల్సిన ప్రజెంటేషన్, కానుక. అందుకే సమాజమే ఇచ్చింది శరీరం. ఆ శరీరాన్ని ఉపాధిని పెట్టుకుని ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఇంకో శరీరం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమాజం ఇచ్చిన శరీరాన్ని సమాజానికి రుణం తీర్చుకోవాలి కదా, కానుక ఇవ్వాలి కదా. అందువల్ల ఆ గ్రహించిన దాన్ని జీర్ణం చేసుకుని మనసు యొక్క సంస్కారం కూడా మారాలి, అది సమాజానికి ఉపయోగపడాలి. ఆధ్యాత్మ విద్య యొక్క పరమ రహస్యాన్ని మనసుకు గుర్తించి అది తెలియజేసే ఆత్మ యథాత్మ్యంలో స్థిరపడిన మహనీయుడు ఎవడో ఒక చోట ఏదో ఒక కాలంలో ఆవిర్భవిస్తాడని అక్కడ యమాచార్యుడు చెప్పాడు. అలాంటి వారిలో వాళ్ళు అనుభవం యందు గుర్తించిన తత్వాన్ని వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో వచ్చిన శిష్యుల యొక్క మనస్సుకి అంతస్తు తగ్గట్టు, అందరికీ తగాలమని ఒకటే ప్రక్రియ కాదు, వాళ్ళ మనసుకు తగ్గట్టుగా వాళ్ళకి ఎంతవరకు విషయం అర్థమవుతున్నదో, అర్థమయ్యే శక్తి ఉన్నదో అంతవరకే తగ్గట్టుగా స్పష్టంగా బోధించే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటారు. అందరికీ ఒకటే విద్య కాదు, ఇది సామూహికమైన బహిర్గతమైన వేదిక పెట్టుకుని అక్కడ ఉపదేశ సారం, భగవద్గీత ఇవన్నీ చెప్పేసి వేదిక కాదు, ఇది ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు ఇది. అందువలన ఇది తత్వనిష్ఠులై పరమశాంతులై పరమ కారుణీకులైన శిష్యుడి స్థాయికి తగినట్లు తత్వాన్ని బోధించే శక్తి కలిగి ఉన్న ఆచార్యులు ఈ రోజుల్లో దొరకడం అనేది చాలా కష్టము, అది చాలా కష్టం. అటువంటి మహాత్ముడు ఉంటే ఒక అద్భుతం ఉన్నట్లే అర్థం భూమి మీద అని అక్కడ ఆ ఉద్దేశం చేత ఆ రకమైన భాష్యం చూపించారు. ఎందుకంటే యమాచార్యులు ఆ దృష్టితో చెప్పాడు ఆ ప్రక్రియని. అటువంటి వాడు మహాత్ముడు ఈ భూమి మీద ఒకడు ఉన్నాడంటే అది చాలా ఆశ్చర్యం, అది అద్భుతం, అది అద్భుతమైన వస్తువు ఆ ఉపాధి. వారు లభించినప్పుడు శ్రవణము తత్వజ్ఞానము దొరుకుతుంది. ఈ విద్య దొరకడం దుర్విజ్ఞేయం, ఎందుకంటే ఆ వ్యక్తులు దొరకడమే కష్టం. దాని గురించి మనం నిరంతరం శ్రమించి ఆ వ్యక్తి గురించి ఎదగడం కూడా అంత కష్టం. ఎక్కడో దగ్గర విశ్రాంతి కావాలనిపిస్తుంది, అక్కడితో మనకు తెలిసిన సాధన చేసి బతికేద్దాం అనుకుంటాం, నిరంతరం దాని గురించి ప్రయాణం చెయ్యం. ప్రయాణంలో ఒకళ్ళు చచ్చిపోయినా నెక్స్ట్ జన్మలో ఆ ప్రయాణం కంటిన్యూ అవుతుంది, అప్పుడైనా దొరుకుతాడనే భావం ఉండదు. అది ఒక సాధన, వేదాంత విజ్ఞాన అనికి అదొక సాధన. నిజానికి నిజమైన తత్వవేత్త గురువుగా దొరికినప్పుడు అతడు పరమాత్మయందు ఐక్యాన్ని బోధించగలిగితే, పరమాత్మయందు ఏకత్వాన్ని బోధించగలిగితే శిష్యులు వికల్పాలన్నీ తొలగిపోతాయి. మళ్ళా 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 వాడు మరలి పోడు, ఎక్కడ ఉన్నా వాడు ఆ వికల్పాలు తిరిగే జ్ఞానిగా ఉండిపోతాడు. అందులో చాలా కష్టమని దుర్వేజ్ఞేయమని అది పోయి అదే సత్యము అదే ఆత్మ అదే సత్యబ్రహ్మని నిశ్చయజ్ఞానం పోతుంది, దుర్విజ్ఞేయం అనే మాట పోతుంది, అదే సత్యమని తెలుస్తుంది. నిజంగా ఆ రకమైన సాధన కలిగిన వాడు అని అర్థం. ఆపొకసారి ఆశ్చర్యం అని ఈ శ్లోకంలో ఆశ్చర్యవత్, వత్ అనే ప్రత్యయానికి వలే అని అర్థం. వత్ అంటే ఆ వలే కదా, ఏ వలే ఆశ్చర్యవత్, ఆశ్చర్యం వలే అంటే ఆత్మజ్ఞాని ఆశ్చర్యము వంటి వాడు. కోట్లాది మంది సాధకుల్లో సంప్రదాయ అనుగత సాధకులు ఒక్కడే ఉంటాడు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే సంప్రదాయకుల్లో కూడా ఆత్మజ్ఞానం కలవాడు ఒక్కడే ఉంటాడు.
సహస్రశ అని అన్నాడు కదా, ఈయన మంచి మాట చెప్పాడు, అందుకని తీసుకున్నది. సంప్రదాయం తెలిసిన వాళ్ళలో కూడా ఆత్మజ్ఞానం కలవాడు మళ్ళీ ఒకడే ఉంటాడు. ప్రక్రియ, సంప్రదాయం అంటే ప్రక్రియ. అజ్జారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే, అది సంప్రదాయం చెప్పాడు శంకరాచార్య 13వ అధ్యాయం 3వ శ్లోకం. అలాంటి ప్రక్రియ తెలిసిన వాడు కూడా ఆత్మజ్ఞానం కలవాడు ఒక్కడే. ఆత్మను తెలుసుకునుట అనేది చెప్పినా అంత తెలివి కాదు. ఎందువల్లంటే ఆత్మను ఎట్టి సందేహం లేకుండా తెలుసుకున్నవాడు, ఆత్మని సాక్షాత్తుగా అనుభవాన్ని పొందినవాడు ఆశ్చర్యమే, యా ఆత్మానం పశ్యతి అని అక్కడ దానికి అర్థం. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక ప్రక్రియని సంపూర్ణంగా వెనక్కి తిప్పగలడు. ఒక ప్రక్రియ ఉందంటే సంపూర్ణంగా వెనక్కి తిప్పగలడు. ఒక బొమ్మ గీసేవాడు, బొమ్మ గీసేవాడు ముక్కు నుంచే వాడు గీయక్కర్లేదు, గోరు నుంచి కూడా గీసి బొమ్మను చూపించగలడు. ఆర్టిస్ట్కి అక్కడి నుంచే ప్రారంభించలేదు, ఎక్కడి నుంచైనా ప్రారంభించి వాడు అనుకున్న బొమ్మ తీయగలడు, అందులో నిపుణుడు. అలాగే ఇక్కడ కూడా ఆత్మని సాక్షాత్తుగా ఎవడైతే అనుభవ రూపకంగా పొందుతాడో అలాంటి వాడు, ఆ వ్యక్తి ఆ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తిగా తిప్పగలడు. ఎవడైనా నేను సంసారినా అని ఎవడైనా ప్రశ్నించుకున్నాడు అనుకోండి, తనకి తాన్ని, నేను సంసారినా, నేను జీవుడినా, నేను పుట్టేవాడినా, నేను చచ్చేవాడినా, అసలు నేను ఎవరు అని ఇటువంటి ప్రశ్న ఎవరికైతే వస్తాయో వాడు ధీరుడు. కశ్చిత్ ధీరః, ఇప్పుడు వాడు ధీరుడు, బుద్ధిమంతుడు, బుద్ధిని మెదడున్నవాడు, ఇప్పుడు దాన్ని కరెక్ట్గా ఆలోచన ఇచ్చింది అని వారి జీవన ప్రక్రియ మార్చేసుకుంటారు తెలుసుకుని. అంతే కదా, తెలుసుకున్నవాడు ఊరుకుంటాడా? జీవన ప్రక్రియ మార్చుకుంటాడు. ఇలాంటి వేదాంత సంప్రదాయ ప్రక్రియని అలాంటి వాడు తెలుసుకుంటాడు, అలాంటి వాడు మాత్రమే తెలుసుకుంటాడు. భగవంతుడు ఓయి నీవు ఆనంద స్వరూపుడివి అని చెప్పి ఉంటే ఆ మాట యథార్థమే అయినా కూడా ఆ పైన మాట్లాడడానికి ఏదైనా భగవంతుడు ఎవడైనా నువ్వు ఆనంద స్వరూపుడివి, నిత్యస్వరూపుడివి, నువ్వు సత్యస్వరూపుడివి అని అది యథార్థమైనా కూడా ఆ పైన మాట్లాడాలని అనుకోవడానికి ఏముంటుంది? ఇంకా అది యథార్థ స్వరూపమే కదా. ఇంకా దుఃఖానికి హేతువు లేదని చెప్పడానికి ఏదైనా ఒక యుక్తి చెప్పాలి. ఒక దుఃఖానికి హేతువు లేదు, కారణం లేదు అని చెప్పడానికి ఒక యుక్తి చెప్పాలి. ఎన్నో యుక్తులు భగవంతుడు చెప్పాడు కదా, దుఃఖానికి హేతువు లేదు, దేహదృష్ట్యా చూసినా నీకు చావు లేదు. అలాగే చచ్చిన తర్వాత స్వర్గం నరకం దాని దృష్టితో చూసినా నీకు శోకం అక్కర్లేదు. చావు దృష్టితో చూసిన అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా, దేహదృష్టి, లోకదృష్టి, వైదిక దృష్టి, ఆత్మదృష్టి, ఏ రకంగా చూసినా శోకం అక్కర్లేదు అని దుఃఖానికి హేతువు లేదు, శోకానికి హేతువు లేదు అని చెప్పడానికి యుక్తి ఉండాలి. తాను చెప్పింది సత్యం చెప్పడానికి యుక్తులు, శాస్త్రాలు, అనుభవంతో కూడుకున్న దాన్ని ప్రతిపాదించడానికి భగవంతుడు 18వ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్తాడు. అక్కడంతా తర్కం ఎక్కువ ఉపయోగిస్తాడు. ఆయన చెప్పే శాస్త్రము, అనుభవాలు, యుక్తులు అన్నీ అందులో ఎక్కువగా ప్లే చేస్తాడు. భగవంతుడు చెప్పవలసినవన్నీ 18వ అధ్యాయంలో విస్తృతంగా ఉపయోగిస్తాడు వాటిని. అందువల్ల నీవు ఆనంద స్వరూపుడు అని ఉపక్రమిస్తే ఆ తర్వాత బోధకి ఏ విషయం ఉండదు. ఎవరికైనా మొట్టమొదట నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు నిత్యస్వరూపుడివి అంటే ఇంకేముంది బోధ చేయడానికి? నేను దుఃఖంతో ఉన్నాను, నా దుఃఖాన్ని పోగొట్టండి అంటే నువ్వు ఆనంద స్వరూపుడివి. ఇద్దరికీ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? దుఃఖంతో ఉన్నా అంటే నువ్వు ఆనంద స్వరూపుడివి కదా. ఆనందో బ్రహ్మ ఉపదేశం చేసుకో, నువ్వు జపం చేసుకో, ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. గురుగారు నేను దుఃఖంతో ఉన్నానండి. ఏ పర్వాలేదు, నీకేమైనా అలవాట్లు ఉన్నాయా, ఉపయోగించుకో రా. ఇక్కడ రా సాయంత్రం 7 వేసరికి అందరి శిష్యులు హరే రామ హరే రామ అని ఇంకా ఇది అది అని విచక్షణ లేకుండా అందరూ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆనందో బ్రహ్మ ఏమిటది? అది కాదు సార్, అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అయినా దుఃఖం పోతుంది కదా, తర్వాత ఉంటుంది కదా. తర్వాత ఉన్నకేముంటుంది? కాషాయం కట్టుకో, చిన్న మాల వేసుకో, పక్కన భార్య ఉన్న తప్పులేదు. కాషాయం కట్టుకుంటే భార్య ఉంటుంది, కాషాయంకి భార్యకి సంబంధం ఉంది, దానికి ఎవరు కట్టించి ఇద్దరు ఆనందో బ్రహ్మ. ఇది అది కదా, ఇది విషయం, ఇదో ఇస్కాన్ మతం. ఇలా భగవంతుడు వాస్తవానికి ఆ రకంగా చెప్పలేదు.
భగవంతుడు వాస్తవానికి సమస్య ఉందా లేదా అక్కడ వెతికాడు. అలా చెప్పాడా డైరెక్ట్గా ఆనంద బ్రహ్మ అని చెప్పి కదా దుఃఖంతో ఉన్నప్పుడు? వాస్తవంగా ఇక్కడ సమస్య ఉందా లేదా చూశాడు. ఎంత విన్నాడు అతను శ్రోతగా, పాపం ఆ పిచ్చి భగవంతుడు. అర్జునుడు విషాదమంతా విన్నాడు, అతను చెప్పే ధర్మ సూక్ష్మాలు విన్నాడు. నేను సమాజానికి నరకం చూపించేవాడిని అయిపోతాను, నా వల్ల సమాజం పాడైపోతుంది, ఆడవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా పతితులు అయిపోతారు, చచ్చిపోయిన వాళ్ళకి ఆబ్దికాలు పెట్టే వాళ్ళు ఉండరు, పిల్లలందరూ వచ్చేసారు యుద్ధానికి, వాళ్ళు చచ్చిపోతే తండ్రులకి ఎవడ ఆబ్దికాలు పెడతారు, తండ్రులు వచ్చారు, తాతలు వచ్చారు, మనవలు వచ్చారు, మూడు తరాలు వస్తాయి యుద్ధానికి, ఆబ్దికాలు పోతే ఎంత ప్రమాదం, ప్రేతాలే తిరుగుతూ ఉంటారు, సమాజానికి నష్టమైపోతుందని ఈ రకంగా ధర్మం కోసం ఆలోచించాడు. అక్కడ భగవంతుడు వాస్తవానికి అక్కడ సమస్య ఉందా లేదా అని ఆలోచించాడు. ఉన్నట్లు అక్కడ ఉపక్రమించాడు కదా, ప్రారంభించాడు, ప్రారంభించి దాన్ని పరీక్షకం చేశాడు. ఏంటి అక్కడ ఉపక్రమించాడు, అక్కడ సమస్య ఉన్నట్టు? అశోచ్యానన్వ శోచస్త్వ అని ప్రారంభించాడు. నీకు శోకం ఉంది నాయన, నీకు మోహం ఉంది, నీకు మోహం చేత నువ్వేమో ఈ రకమైన ధర్మాధర్మాల గురించి మాట్లాడుతున్నావు.